అద్భుత కరుడు యేసయ్యా, ఆశ్చర్యకరుడు యేసయ్యా, ఆశ్చర్యకరుడు యేసయ్యా. జీవపు పూటలు యేసయ్యని మాటలు, నిత్య జీవపు పూటలు. వినుట వలన విశ్వాసం నిరీక్షింపజేయును, వినుట వలన విశ్వాసం నిరీక్షింపజేయును. నిరాశలో నిట్టూర్పులో ఓదార్పు నిచ్చును, హృదయాలను హత్తుకొని నిమ్మళింపజేయును. ఆ అద్భుత కరుడు యేసయ్యా, ఓ ఆశ్చర్యకరుడు యేసయ్యా, ఆ అద్భుత కరుడు యేసయ్యా, ఓ ఆశ్చర్యకరుడు యేసయ్యా. యేసయ్యని మాటలు నిత్య జీవ పూటలు. ప్రార్థన టీవీ ప్రేక్షకులకు హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. రండి, వాక్యపు లోతునకు వెళ్దాం, దేవునితో ప్రయాణం చేద్దాం. పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఏమి బోధించనై ఉన్నాడో ఆ మాటల వైపు మన హృదయాన్ని, మన యొక్క అంతరంగము, మరి మన యొక్క ఇనికిడి, ఇవన్నీ దేవునికి సమర్పిద్దాం. రండి, మరి వాక్యము లోతునకు వెళ్దాం, వాక్యము వెలుగులో ప్రయాణం చేద్దాం. పరిశుద్ధ గ్రంథములోనికి వెళ్తున్నాను. రోమీలకు రాసిన పత్రిక 8:5 చదువుకుందాం. శరీరానుసారులు శరీర విషయముల మీద మనసుంతురు, శరీర విషయముల మీద మనసుంతురు. ఆత్మానుసారులు ఆత్మ విషయం మీద మనసుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసుంతురు, ఆత్మ విషయం మీద మనసుంచుతురు. శరీరానుసారమైన మనసు మరణం, ఆత్మానుసారమైన మనసు జీవం. సమాధానమునై ఉన్నది. చిన్న ప్రార్థన చేసుకుందాం. తండ్రి, నీకే స్తోత్రములు. వాక్యమై ఉన్న దేవా, వందనాలు. మా మంచి బోధకుడవై పరిశుద్ధాత్మ దేవుడా, సర్వసత్యములకి నడిపించండి. పరలోక విషయములను, భవిష్యత్తు విషయములను మాకు తెలియపరచండి. మా హృదయములను తెప్పరిల్లొచ్చాయమని యేసునామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ వాక్యము అపొస్తలుని పౌలు గారు కొరింథియ సంఘానికి రాస్తూ చాలా శ్రేష్టమైన మాటలను విశదీకరించాడు. అసలు శరీరం అంటే ఏంటి, వాటికి ఏముంటున్నాయి, ఆ విషయాలు ఎలాగ ఉంటాయి, శరీర విషయాలు ఎలా ఉంటాయి, ఆత్మ విషయాలు ఎలా ఉంటాయి, ఈ శరీర విషయాలు, ఈ ఆత్మ విషయాలు, వీటిని తేట తెల్లముగా మరి పౌలు గారు, ఆయన గొప్ప జ్ఞాన సంపన్నుడు కాబట్టి ఆ యొక్క రోమ పట్టణంలో ఆ రోమ సంఘానికి ఈ మాటలను బయలుపరుస్తూ ఉన్నాడు. బయలుపరుస్తూ ఏమన్నాడు, శరీరానుసారులు శరీర విషయముల మీద మనసు ఉంచుదురో. వీరి మనసు ఎక్కడుంటుందంట, శరీర విషయముల మీద. మనసుంచుదురు. ఈ శరీర విషయాలు ఏంటంటే, ఎక్కువగా మనం ఆలోచిస్తే ప్రియా సంగమ,
దేవుని సొత్తైన ప్రజలారా, శరీరము అంటే ఈ శరీరంతో దేవుణ్ణి మహిమపరచాలని దేవుని ఉద్దేశం. ఈ శరీరముతో దేవుని ఆరాధించాలని, దేవుని మహిమపరచాలని, దేవుని స్తుతించాలని, ఈ శరీరాన్ని అందుకోసమని దేవుడు సృజించాడు. అందుకోసము సృజిస్తే అయితే ఈ శరీరము మరి దేనికి ఉపయోగిస్తున్నారంటే శరీరానుసారమైన విషయాల మీద. ఈ శరీరమును మనకిచ్చింది దేవుడు దేవుణ్ణి మహిమపరచబడటానికి కోసమని, దేవుణ్ణి స్తుతించాలని, దేవుని ఆరాధించాలని, ఈ శరీరముతో దేవుని ఆలయముగా మలుచుకొని ఆయన్ను ధ్యానించాలనే ఉద్దేశంతో దేవుడు మనకు చక్కని శరీరాన్ని మనకిచ్చాడు. అయితే ఈ శరీరాన్ని తీసుకెళ్ళి శరీరాశ, నేత్రాశ, జీవపు డంబంతో నింపబడే పరిస్థితులు కల్పించుకున్నారు. అందుకని ఆ దినములలో మరి పౌలు గారు ఇటిదిగా ఈ వాక్యమును బోధిస్తూ ఉన్నాడు. శరీరానుసారం శరీర విషయం లేదు మనసు ఉంచుదురు అంటున్నాడు. ఈ శరీర విషయం లేదు మనసు, దేవుని మీద మనసును ఉంచేది పక్కన పెట్టి ఈ శరీరం మీద మనసు ఉంచటం అనేది ఎక్కువైపోయిందనే ఉద్దేశము మరి ఆ దైవజనుడికి పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు బయలుపరిచి ఈ శరీరం గురించి మాట్లాడుతున్నాడు. మరి ఈ శరీరము ఏమేమి కోరికలు ఉన్నాయంటే శరీర ఆశ ఉంది. ఈ శరీర ఆశ ఏంటంటే ఇక ఈ శరీరానికి కావాల్సిన ఎల్లా కావాలి. ఏమేమో తీసుకొచ్చి పెడతాడు ఈ శరీరం మీద. దేవుడు అంటాడు వస్త్రముల కంటే నీ దేహము గొప్పది కాదా అంటాడు దేవుడు. ప్రియ నేస్తమా, దేవుడిచ్చినటువంటి శరీరము గొప్పది కానీ శరీరం మీదకి తీసుకుని వచ్చి ఈ వస్త్రములు గొప్పవి కావు. ఈ విషయాలు తెలుసుకొని ఏటి మీద మనసు ఉంచుతున్నాడో ఈ మానవుడు అని తెలుసుకొని ఈ వాక్యాన్ని పౌలు గారు, గొప్ప సేవకుడు, అపోస్తలైన పౌలు గారు ఈ మాటలు మాట్లాడుతున్నాడు. శరీరానుసారులు శరీర విషయముల మీద మనసు ఉంచుతారు అంటూ ఈ శరీరము ఎందుకు పనికిరాదు, ఈ శరీరం ఏదన్నా చిన్న వ్యాధి వస్తే అది తుప్పు పట్టిపోతుంది, లేకపోతే ఇంకా చెమట కొట్టినట్టుగా అయిపోతుంది, కురుపులు వస్తున్నాయి శరీరం మీద, ఇంకా ఏమేమో వస్తాయి, కానీ ఈ శరీరము నువ్వు సరిగా ఉంచుకుంటేనే అది దేవునికి పనికొచ్చే శరీరముగా ఉంటుంది అనే విషయాలు మరి పౌలు గారికి తెలుసు కాబట్టి, దేవుడు ఆయనతో మాట్లాడతాడు కాబట్టి ఈ యొక్క శరీరానుసారాల గురించి మాట్లాడాడు. ఈ శరీరాన్ని పాడు చేసుకున్న వారి గురించి మాట్లాడాడు. అయితే తదుపరి మాట్లాడుతామన్నాడంటే ఆత్మానుసారాలు ఆత్మ విషయం మీద మనసు ఉంచుతారని మాట్లాడాడు. అంటే రెండు బ్యాచీలు ఇల్లు, ఒకటేమో శరీరానుసారమైన మనసు కలిగిన బ్యాచీ, ఇంకొక బ్యాచ్ ఏమో ఆత్మానుసారమైన మనసు కలిగిన బ్యాచీ. ఈ రెండు బ్యాచీల గురించి మాట్లాడుతూ ఈ శరీరానుసారులు దేవుణ్ణి మహిమపరచలేరని, దేవునితో ప్రయాణం చేయలేరని, దేవుని చిత్తము నెరవేర్చలేరని, దేవునితో వీరికి ఆత్మీయ బంధము తెగిపోయిందని మాట్లాడాడు. అయితే ఆత్మానుసారులను చాలా హైలైట్ చేశాడు ఈ వాక్యంలో. ఏమని హైలైట్ చేస్తున్నాడంటే ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసుంచుదురు అంటున్నాడు. ఆత్మ విషయముల మీద మనసుంచుతారన్నాడు. ఈ శరీరానుసారమైన మనసు, ఆత్మానుసారమైన మనసు రెండింటిని విభజన చేస్తున్నాడు. విభజన చేసి ఆత్మానుసారమైన మనసేమో జీవమని, శరీరానుసారమైన మనసేమో మరణమని బోధిస్తూ ఉన్నాడు. అయితే ఏడవ వాక్యాన్ని మనం చదువుకుంటే ఏలయనగా శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమైనది, అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏమాత్రమును లోబడనేరదు, కాగా శరీరానుసారమైన స్వభావము గలవారు దేవుని సంతోషపరచ జాలరు. చూశారండి, శరీరానుసారమైన మనసు ఉంటే దేవునికి సంతోషం ఏమాత్రం ఉండదట, వాళ్ళు సంతోషపరచ నేరరంట.
అయితే ఈ శరీరానుసారులు మరి నరకానికి వెళ్తారు. ఈ నరకానికి వెళ్ళినప్పుడు అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. ఈ శరీరం అంతా ఆ నరకాగ్నిలో పడి మండుతుంటుందని ఈ పౌలు గారు ఈ వాక్యాన్ని బోధిస్తూ ఆ రోమ పట్టణస్థులకి ఈ వాక్యాన్ని విశదీకరించాడు. అయితే ప్రియ నేస్తమా, మనకు శరీరానుసారమైన మనసు ఉండకూడదని ఆయన ఉద్దేశం. శరీరానుసారమైన మనసు ఉంటే నీవు దేవునికి పనికిరావని దాని ఉద్దేశం. కనుక ఆత్మానుసారమైన మనసు కావాలని, ఆత్మానుసారమైన విషయాల మీద మనసు ఉంచాలని, దేవుని ఆ మీద ఆనుకోవాలని, దేవుని చిత్తము నెరవేర్చబడాలని, దేవునితో సత్సంబంధం కలిగి జీవించాలని, దేవుని ఆధ్యాత్మికమైన జీవితంలో ఎదగాలని, ఆత్మానుసారులే ఎదుగుతారని, ఆత్మానుసారులే దేవుని మహిమపరుస్తారని, ఆత్మానుసారులే దేవుని సంతోషపరుస్తారని ఆయన ఈ వాక్యము ద్వారా ఆ రోమ సంఘానికి విశదీకరించాడు. ఇప్పుడు మనతో కూడా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. శరీరానుసారమైన మనసు నీకున్నట్లయితే తీసివేసుకోమని పరిశుద్ధాత్మ దేవుడు బోధిస్తూ ఉన్నాడు. ఆత్మానుసారమైన మనస్సు దేవునికి ఇష్టము. ఇక్కడ చూసినట్లయితే 8వ వాక్యానికి వస్తే, మనం 8వ వాక్యాన్ని మనం చదువుకుంటే అక్కడ ఏముందో చూద్దాం. చూడండి, కాగా శరీర స్వభావము గలవారు దేవుని సంతోషపరచనేరరు. బా, ఎంత తేటమైన వాక్యము ఇది, ఎంత అర్థమవుతుంది. ఇప్పుడు మనము అర్థం చేసుకోవాలి, మనం ఏ బ్యాచ్లో ఉన్నాము? శరీరానుసారుల బ్యాచ్లో ఉన్నామా? అర్థం చేసుకోవాలి. దేవుని మహిమపరచలేరని అర్థం చేసుకోవాలి, దేవుని సంతోషపరచలేమని అర్థం చేసుకోవాలి. ఈ వాక్యముల సత్యము చాలా విలువైనది. అయితే 9వ వాక్యమునికి వస్తే, దేవుడు ఆత్మ, దేవుని ఆత్మ మీలో నివసించుచున్న ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే, కానీ శరీర స్వభావము గలవారు కారు. ఒకవేళ నువ్వు శరీరానుసారమైన జీవితం జీవించి దాన్ని విసర్జించి దేవుని వైపునకు మళ్ళినట్లయితే, దేవునితో సహవాసం చేసినట్లయితే, ఈ శరీర కోరికలను తీసి పక్కన పడేసినట్లయితే అట్లయితే నీవు ఆత్మానుసారంలోకి వచ్చినట్లయితే ఆ వాక్యము ఏమిని ఘోషిస్తుందంటే, 8వ వాక్యాన్ని మనం ఒకసారి చదువుకుందాం. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే గాని శరీర స్వభావము గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు దేవుని వాడు కాడు అని స్పష్టంగా చెప్తున్నాడు. క్రీస్తు ఆత్మ లేనివాడు దేవుని జనాంగము కాదు, దేవునితో సహవాసం లేదు, దేవునితో ఎట్టి పరిస్థితుల్లో అతను ప్రయాణం చేయడానికి వీల్లేదు. ఈ విషయాలు సద్విషయాలు, ఇవి వీటిని బోధిస్తున్నాడు పౌలు గారు. బోధిస్తూ ఆ యొక్క మరి 10వ వాక్యములో, క్రీస్తు మీలోనున్న ఎడల మీ శరీరము పాప విషయమై మృతమైనది, కానీ మీ ఆత్మ విషయమై జీవము కలిగి ఉన్నది. మృతమైన జీవితం అంటే శరీరానుసారులు, ఆత్మానుసారులైతే సజీవులై ఉంటారని ఆయన వాక్యము ద్వారా ప్రకటిస్తూ ఉన్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, ఇక్కడ ఉన్న వాక్యం సత్యము మనకు చాలా విషయాలు మనకు తెలియపరుస్తున్నాయి. ఈ 13వ వాక్యానికి వస్తే, మనం చూసినట్లయితే మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడల చదువుకుందాం. మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారై యుందురు గాని ఆత్మచేత శారీర క్రియలను చంపినేడల జీవించదరు. దేంచేత ఆత్మ ఈ శరీర క్రియలను చంపమంటున్నాడండి? ఆత్మచేత. మనము దేవుని ఆత్మచేత దేవునికి మనము బద్ధులమై మన శరీర విషయములను మనం ప్రక్కన పెట్టి విసర్జించి ఆత్మను అనుసరించిన ఎడల ఆత్మ ఏం చేస్తుందంటే ఈ శరీర క్రియలను చంపి పడివేస్తుంది. కనుక మనము ఆత్మచేత జీవించబడతామని వాక్యము మనకు తెలియబడుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, అందుకని 14వ వాక్యములోనికి వస్తే, దేవుని ఆత్మచేత ఎందరూ నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందురు,
దేవుని ఆత్మచేత నడిపించబడాలని ఈ యొక్క వాక్యాన్ని పౌలు గారు, దైవజనులు, అపోస్తులు ఆయన బోధిస్తున్నాడు. ఆనాడు రోమ సంఘంలో వాక్యం బోధించడం అనేది చాలా కష్టతరం. ఈ శరీరానుసారాల గురించి బోధించడం అనేది చాలా కష్టతరం. అయినప్పటికీ పరిశుద్ధాత్మ శక్తి సంధించబడిన వాడు కాబట్టి నిలబడి శరీర విషయములపై మనసుంచిన వారితో తేట తెల్లగా మాట్లాడుతున్నాడు ఈ వాక్యాన్ని. అది అది కాదు, శరీరానుసారమైన జీవితం అది కాదు, ఈ ఆత్మానుసారమైన జీవితంలోకి రా, దేవునితో ప్రయాణం చేయి, దేవుల్లో జీవించు, మరణమైన దాన్ని విడిచిపెట్టు, జీవమైన దాన్ని చేపట్టు అని బోధిస్తూ ఉన్నాడు. కనుక ప్రియ నేస్తమా, మనము శరీరాన విషయములను విసర్జించాలి, ఆత్మ విషయాలపై ఎంబడించాలి. ఆత్మానుసారమైన జీవితము మనకు జీవమునిస్తుంది, శరీరానుసారమైన జీవితము మనకు మరణాన్ని తెచ్చిపెడుతుంది. వాళ్ళు అట్ట మరణించటము దేవుని చిత్తం కానే కాదు. ఎందుకంటే ఆత్మ విషయమై జీవించాలని దేవుని ఉద్దేశమై ఉంది. కనుక ఇక్కడ పరిశీలించినట్లయితే మనము చూడండి, 8వ అధ్యాయము 24వ వాక్యములో చాలా విషయాలు మనకు బోధిస్తూ ఉన్నాడు. చూడండి, ఏలయనగా మనము నిరీక్షణ కలిగిన వారమై, మనము నిరీక్షణ కలిగిన వారమై రక్షింపబడితిమి, నిరీక్షింపబడునది కనబడునప్పుడు నిరీక్షణతో పని ఉండదు. తాను చూచుచున్న దాని కొరకు ఎవడు నిరీక్షించును. చూసారండి, మనము చూడని దాని కొరకు నిరీక్షించిన ఎడల ఓపికతో దాని కొరకు కనిపెట్టుదము. ఆత్మానుసారులు ఓపిక ఉంటుంది, ఆత్మానుసారులకి. శరీరానుసారులకి ఓపిక అనేది ఉండదు. శరీర విషయములను, శరీర క్రియలను, శరీర ఆ మనసు ఉండకూడదని మరి బోధిస్తూ ఉన్నాడు. ప్రియ నేస్తమా, ప్రియ నా సంగమా, ఈ శరీర విషయములను తీసిపడవేసుకొని ఆత్మ విషయములను అలమటించుకొని దేవునితో ప్రయాణం చేయమంటున్నాడు. అయితే ఈ 13వ వాక్యంలో మరొకసారి మనం చదువుకున్నట్టే, మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల సావలసిన వారై ఉందురు, కానీ ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించేదారు. ఎంత శ్రేష్టమైన మాటలండి దేవుని వాక్కు, ఎంత ఇలువైనయండి దేవుని వాక్కులు. అయితే ప్రియనేస్తమా, దేవుని క్రీస్తు ప్రేమ మనలో నిలిచి ఉండాలంటే మనము ఆత్మ సంబంధమై ఉండాలి. క్రీస్తు ప్రేమ మనలో నిలిచి ఉండదు శరీరానుసారలమైతే. క్రీస్తు ప్రేమ మనలో ఉండాలంటే మనం ఆత్మానుసారలమై ఉండాలి. కనుక 16వ వాక్యాన్ని ఒకసారి చదువుకుందాం. 8వ అధ్యాయం 16వ వాక్యం, మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో సాక్ష్యమిచ్చుచున్నాడు. మనము పిల్లలమైతే వారసులం, అనగా దేవుని వారసులం. క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడినా ఎడల క్రీస్తుతోడి వారసులం మనం. మనం ఒకవేళ శ్రమలు వచ్చినా, కష్టం వచ్చినా, ఏమొచ్చినా సరే, మనము అపవాది మనలో తంత్రములు, అపవాది తంత్రములు మన మీద పడినప్పటికీ మనము క్రీస్తు వారమైతే, వారసులమైతే మనకి ఇవన్నీ పక్కకు తొలగిపోతున్నవి. ఆత్మానుసారులకి ఒకవేళ ఈ లోక సంబంధమైన విషయాలలో కొన్ని ఇబ్బందులు కలగజేసిన ఆత్మానుసారులు ఆత్మ విషయం మీద మనసు ఉంచుతారు. అది ఆత్మ విషయం మీద మనసు అంటే పైనున్న వాటిని వెతుకుతూ ఉంటారు, కిందన్న భూ సంబంధమైన విషయాలు వారిని పక్కన పెట్టేస్తారు, పైనున్న వాటిని వెతుకుతుంటారు. శరీరానుసారులు భూ సంబంధమైన విషయాలు వెతుకుతారు. కనుక వారు ఆరుని అగ్నిలో పడవేయబడతారు, మరణానికి గురి అవుతారు. కనుక మనము దేవుని బిడ్డలుగా ఉన్న మనము, మరి ఆత్మానుసారంగా ఉన్న మనము ఆత్మ విషయం మీద మనసుంచి మనం నిరీక్షణ కలిగిన వారమై దేవుని కొరకు ఎదురు చూడాలి. అదే ఇక్కడ చూసినట్లయితే 8వ అధ్యాయం 31వ వాక్యాన్ని మనం చదువుకున్నట్లయితే, ఇట్లుండగా ఏమందుము దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు అంటూ 33వ వాక్యంలోకి వస్తే, దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరము మోపువాడెవడు. నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే. నీతిమంతులుగా తీర్చువాడు
దేవుడే. ఆ 34వ వాక్యములో ఇంకొక మాట చదువుకుందాం. శిక్ష విధించువాడెవడు చనిపోయిన క్రీస్తు యేసే. శరీరానుసారులకి శిక్ష విధించేది క్రీస్తు యేసే. శరీరానుసారమైన జీవితము విడిచిపెట్టు సహోదరి, శరీరానుసారమైన జీవితము విడిచిపెట్టు సహోదరుడా, ఆత్మానుసారమైన జీవితము జీవించు, ఎక్కడైనా మొదలుపెట్టు. ఒకవేళ శరీరానుసారమైన జీవితంలో నువ్వు ఉన్నట్లయితే రా, ప్రభువు పిలుస్తున్నాడు, తన బలీయమైన రెక్కల నీళ్ళకి రా. చూడండి క్రీస్తు ప్రేమ ఎలా, 35వ వాక్యం చదువుకున్నట్లయితే, క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు శ్రమయైనను బాధయైనను హింసయైనను కరువైనను వస్త్రహీనతైనను ఉపద్రవమైనను ఖడ్గమైనను మనలను ఎడబాపునా. నోనో, క్రీస్తు ప్రేమ నుంచి మనల్ని ఎడబాపులు. ఆత్మీయ మన ఆత్మానుసారమైన జీవితం మనం జీవిస్తూ ఉండి ఆత్మ విషయం మీద మనం మనసుంచినట్లయితే క్రీస్తు ప్రేమ నుంచి మనల్ని ఎవడు ఎడబాపులేడు. నో నథింగ్, ఎవడి వశం కాదు. కనుక శరీరానుసారులు ఇమ్మీడియట్గా క్రీస్తు ప్రేమను చవిచూచి ఆత్మానుసార జీవితాన్ని అలమటించుకోవాలని చెప్పేసి ఈ వాక్యం ద్వారా మనము నేర్చుకుంటున్నాం. క్రీస్తు ప్రేమ మనలను ఎంటాడుతుంది. క్రీస్తు ప్రేమ ఆయన చేతులు ఇలా చాచి రమ్మని పిలుస్తూ ఉంది. క్రీస్తు ప్రేమ, ఆ ప్రేమ నుంచి ఎవ్వడు మనలను ఎడబాపలేడు. క్రీస్తు ప్రేమ నుంచి మనలను ఎడబాపువాడు ఎవ్వడు లేడు. మనకు ఒకవేళ శ్రమ వచ్చిందా, ఆయన మనల్ని శ్రమలను తొలగిస్తాడు. బాధలు వచ్చినాయా, ఆ బాధలను తీరుస్తాడు. ఆ బాధలలో మనకు బంధువుగా ఆయన ఉంటాడు. హింస, కరువు, వస్త్రహీనత, ఉపద్రవము, ఖడ్గము మనల్ని ఏమి చేయలేము. మనకు మన పక్కన 10,000 మంది కూలినా మనకేం చింత ఉండదు. ఆత్మానుసారులము కనుక, దేవుని అడుగుజాల్లో నడుస్తున్న వారిని కనుక, ఆత్మ విషయం మీద మనసుంచాము కనుక, పై వాటిని ఎదుగుతున్నాము కనుక, మనకు చింత అవసరం లేదు, చింతించాల్సిన అవసరం లేదు. ప్రియనేస్తమా, ఆత్మానుసారమైన జీవితంలో జీవిస్తూ ఉన్నావా? దేనికి చింతించవలసిన పని లేదు. దేవుని వాక్యం ఇట్రీతిగా మనకు ఘోషిస్తుంది. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపువాడు ఎవ్వడు లేడు. అందుకనే మూల వాక్యములో మనం చూసినట్లయితే, శరీరానుసారులు శరీర విషయముల మీద మనసుంచుదరు, ఆత్మానుసారులు ఆత్మ విషయం మీద మనసుంచుదరు. శరీరానుసారమైన మనసు మరణం, ఆత్మానుసారమైన మనసు జీవం. సమాధానమునై ఉన్నది. నీకు సమాధానము, సంతోషము, ఆనందము కావాలంటే ఆత్మానుసారమైన జీవితం అవసరం. ఆత్మానుసారమైన జీవితం ఎంతైనా అవసరం. శరీరానుసారము విసర్జించు, ఆత్మానుసారములోనికి ప్రయాణం చేయి. దేవుడు నిన్ను ఎంత ఘోరపాపినైనా దేవుడు నిన్ను పిలుస్తాడు, నిన్ను అత్తుకుంటాడు, ఆయన ప్రేమిస్తాడు. ఆయన ప్రేమ కౌగిలికి రా. నువ్వు శరీరానుసారము జీవితం జీవించక ఇక నుంచి ఆత్మానుసారములకి రా, దేవునితో ప్రయాణం చేయి. నీకు దేవుని రాజ్యాన్ని, వారసత్వాన్ని దేవుని కుమారుడిగా, కుమార్తెగా స్వీకరిస్తాడు. కనుక ఇక కాలము లేదు నేస్తామా, శరీరానుసారం జీవించడానికి ఇంకా కొంచెమే కాలముంది. ఈ శరీరానుసారం జీవితం జీవించి మరణమై అగ్నిగుణంలోనికి వెళ్ళిపోయి అగ్ని ఆరదు, పురుగు చావదు. ఆ వేదనకరమైన స్థలము నీకు అక్కర్లేదు. నీకు సమయం ఉంది. ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం. ఈ సమయం పోతే నీకు దొరకదు. శరీరానుసారమైన మనసును తీసి పక్కన పెట్టి ఆత్మానుసారమైన మనసులోనికి రా. ఆత్మ విషయం మీద మనసుంచో, దేవుని మీద మనసుంచో. దేవుని మీద నీ మనసు ఆనుకొని తట్టుగా ఉండు. ఏమొచ్చినా సరే దేవుడు నిన్ను బ్లెస్ చేస్తాడు. ఏమొచ్చినా సరే దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదిస్తాడు. నిన్ను మహిమైశ్వర్యంగా నిలుపుతాడు. ప్రశస్తమైనటువంటి స్థితిలోనికి నిన్ను నడిపిస్తాడు. ఉన్నతమైన శిఖరాలపై కూర్చుండబెడతాడు. ఎప్పుడై అంటే ఆత్మానుసారమైన జీవితం జీవించినప్పుడు. శరీరానుసారమైన జీవితమును పక్కన పెట్టు, వాటి నుంచి విడుదల పొందు. నీకు ఏమేమి అలవాట్లు ఉన్నాయో వాటన్నిటిని విసర్జించి విడుదల పొంది దేవుని సన్నిధికి రా. దేవుని ఆత్మీయ సత్యములను నేర్చుకో. నీ స్థితిగతులు మార్చిపడేస్తాడు దేవుడు. నీ పరిస్థితులు మార్చిపడేస్తాడు దేవుడు. నీతో మాట్లాడతాడు దేవుడు.
నీకు తోడుగా ఉంటాడు, నీలో జీవిస్తాడు, నీ హృదయ అంతరంగంలో సింహాసనాసీనుడై నీకు ఎలాంటిది లేకుండా అన్ని విషయంలో నేను సర్వసత్యములోనికి నడిపిస్తాడు. దేవుని సిద్ధానుసారమైన జీవితంలో నడిపిస్తాడు. అది ఆత్మీయ ప్రయాణం నీకు ఇస్తాడు. నీ జీవన సరళిలో నీకు ఆత్మీయ స్థితి, ఆత్మీయ ఆ స్థితిగతులు నీకు ఇస్తాడు. నీ జీవిత ప్రయాణం అంతా ఆత్మీయ స్థితిలో ఉంటుంది. కనుక ప్రియ నేస్తమా, మనము శరీరానుసారమైన జీవితం విసర్జించి ఆత్మానుసారమైన జీవితం దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి ఆత్మానుసారమైన జీవితంలోనికి వచ్చి దేవునితో కలిసి సహవాసం చేస్తూ దేవుని ప్రేమ కవికిట్లో ఒదిగిపోయి ఆ దేవుని రాజ్యములో ఆ నిత్య నివాసములో ఉండాలని ఈ వాక్యము అపొస్తలుని పౌలు గారు ఆ దినములో రోమ సంఘములో ఆయన మాట్లాడిన రీతిగా మనతో పరిశుద్ధాత్మ దేవుడు ఈ టీవీ కార్యక్రమం ద్వారా మాట్లాడుతున్నాడు. కాబట్టి మనం ఆత్మానుసారమైన జీవితం జీవించి దేవుని బిడ్డలుగా మార్చబడి, కుమారులు కుమార్తెలుగా మార్చబడి, మరి ఆత్మ విషయం మీద మనసుంచుతూ దేవుని ఆ రాజ్యము నిత్య నివాసము చేరుకోవాలని కోరుతూ ఈ మాటలు మరి ఒకసారి మూలవాక్యం చదువుకొని ఈ వాక్యం ముగిస్తాం. ఒకసారి చదువుకుందాం, చూడండి మూలవాక్యం 8వ అధ్యాయం 5వ వాక్యం. శరీరానుసారులు శరీర విషయముల మీద శరీర విషయం మీద మనసుంచుదురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసుంచుదురు. కంటిన్యూషన్, శరీరానుసారమైన మనసు మరణం, ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమునై ఉన్నది. ప్రియనేస్తమా, నా ప్రియ స్నేహితుడా, మరి ఏది కావాలి నీకు? ఇప్పుడు శరీరానుసారమైన విషయాలు భయంకరమైన విషయాలు, వాటిని పక్కన పెట్టి ఆత్మానుసారంకి వచ్చి మరణం పొందకుండా జీవంలోనికి నేను దాటించడానికి నా ప్రభు సిద్ధంగా ఉన్నాడు. కనుక మరణంలోంచి నువ్వు జీవంలోనికి దాటాలని మరి ఈ వాక్యము నీకు దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి ఈ వాక్యానుసారమైన జీవితంలోనికి వచ్చి ఆత్మ విషయం మీద మనసుంచి శరీర విషయాలను విసర్జించి దేవుని అత్తుకొని జీవించాలని కోరుతున్నాను. ఈ వాక్యము మన ఇంటిలో దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక, మిమ్మల్ని దేవుడు దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. తండ్రి, నీకే స్తోత్రములు చెల్లిస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవుడా, మీకే వంద. ఆత్మానుసారమైన జీవితం, శరీరానుసారమైన జీవితం మా ముందుంచారు. మేము ఏ జీవితం జీవిస్తున్నామో ఆయన మీకు తెలుసు. ఒకవేళ శరీరసారమైన జీవితం ఉంటే తీసివేయండి, ఆత్మానుసారమైన జీవితంలోనికి మమ్మల్ని నడిపించండి, నిత్య జీవానికి వారసులను చేయండి. అట్టి కృప మా అందరికీ దయచేయమని యేసునామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.